హలో ఫ్రెండ్స్ నా పేరు రవీంద్ర కుమార్ ఈరోజు ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను ఈ కోవిడ్ పాండమిక్ సందర్భంగా చాలామంది వర్కింగ్ పీపుల్ చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతుంది వర్క్ చేసుకోవడం ఒక ఇబ్బంది అయితే దాంతోపాటు బతకడం కూడా కష్టమైన విషయమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది ఏమంటే మనం ఇప్పుడు ఫైనాన్షియల్గా మేనేజ్ చేసుకోవడం అనేది ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం సంవత్సరాల తరబడి చదివినాం చదివిన కొన్ని రోజుల తర్వాత దాదాపు మన ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళ జీవితం చదవడం కోసమే ఏర్పాటు చేయబడింది ఆ విధంగా చదవడం జరిగింది చదివిన తర్వాత మనం ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసం మనం వివిధ రకాల ఉద్యోగాలు చేయడం ఆ ఉద్యోగాలు చేస్తూ ఏదో సంపాదించడం జరుగుతూ ఉంటుంది సంపాదించేటప్పుడు మనం చిన్న చిన్న విషయాలని గమనించకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు సిరీస్ ఆఫ్ అబ్జర్వేషన్లు ఏమంటే చాలామంది బాగా మంచి మంచి కంపెనీలో పనిచేస్తున్న ఫ్రెండ్స్ కానీ లేదా సర్కిల్లో కానీ త్రూఅవుట్ అబ్జర్వేషన్లో తెలిసిన విషయం ఏమంటే చాలా వరకు మనం చేస్తున్న ఒక కామన్ మిస్టేక్ మనం మెజారిటీగా మనం సంపాదించే డబ్బుల్ని మనం మేనేజ్ చేయడంలో మనం అవుతున్నాం అనేది నా ఒక గొప్ప అబ్జర్వేషన్ ఇక్కడ ఇది మీకు కూడా తెలిసిన విషయమే మీరు గమనిస్తే మీకు కూడా తెలుస్తుంది ఫస్ట్ మనం సంపాదించడం కంటే ముందు దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మేనేజ్ చేయడంలో ప్రైమరీ ప్రతి మనిషికి మంత్లీ శాలరీ వస్తుంది శాలరీ మీద కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి సో పెళ్ళైన తర్వాత ఒక ఇల్లు ఇంటికి సంబంధించిన ఈఎంఐస్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఉండేవి మరి ప్రోడక్ట్ వైజ్ కొని తింటాము వాటికి ఏఎంఐసి ఇలాంటివన్నీ అందరికీ ఉండే ఇబ్బందికరమైన పరిస్థితే కానీ ఒక చిన్న విషయం ఏమంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సి ఉందండి ఒకటి ఫైనాన్షియల్గా మనం ఏదైనా ఇప్పుడు పాండమిక్లో ఉన్నాం పాండమిక్లో మనం రోజువారీ సంపాదిస్తున్నాం నెలవారీ మనకు జీతాలు వస్తున్నాయి కొంతమందికి శాలరీస్ ఫుల్ శాలరీస్ రావడం హాఫ్ శాలరీస్ రావడము లేదా నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని లేదా పర్సెంటేజ్ ఆఫ్ పే అని ఒక ఎయిటీ పర్సెంట్ పే ఇవ్వడం ఇలాంటి డిఫరెంట్ పరిస్థితులు మనకు అందరికీ ఉన్నాయి ఇలాంటి టైంలో మనం హ్యాపీగా ఉండాలి అంటే మనం ప్రీవియస్గా మనం వర్క్ చేసిన మొదటి రోజు నుంచి కొద్దిగా మనం సేవింగ్స్ మీద ఉండాల్సింది మనం ఎక్కువ కంట్రిబ్యూషన్ ఎప్పుడు ఏమి ఊహిస్తామంటే జీవితం వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటుంది ఈరోజు వస్తున్న ఎనిమిది వేల రూపాయలు లేదా పదివేల రూపాయలు ఆదాయము ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు కాస్త నలభై అవుతుంది నలభై కాస్త లక్ష అవుతుంది లక్ష కాస్త ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు ఉండడం జరుగుతూ ఉంది కానీ ఒక ఇలాంటి ఇప్పుడు మనకి పాండమిక్ చాలా విషయాలు నేర్పించింది ఈ ఈ వన్ ఇయర్గా దాదాపు పద్నాలుగు నెలలుగా మనం అందరూ అనుభవిస్తున్న ఒకే ఒక కామన్ ప్రాబ్లం అది ఈ పద్నాలుగు నెలల్లో తెలిసొచ్చిన విషయం ఏమంటే మనం బాగా ఆరోగ్యవంతంగా ఉండి మనకు ఆదాయం వచ్చేటప్పుడు మనం పాటించకుండా వదిలేస్తున్న కొన్ని విషయాలని మనం ఖచ్చితంగా ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన సంపాదనని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలి ఏ విధంగా పొదుపు చేసి ఉంటే బాగుండు అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నాం రకరకాల సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి త్రీ సి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం సేవింగ్స్ చేయొచ్చు కొంతవరకు రియల్ ఎస్టేట్లో పెట్టడం కొంతమంది పాలసీలు కట్టడం ఇలా రకరకాలుగా చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం ఇలాంటివి మనం ఖచ్చితంగా మన ఆదాయాన్ని బట్టి మనం ఏదో ఒక ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని సైట్ల పైన పెట్టడం అంటే రియల్ ఎస్టేట్లో సైట్లు కొనడం బంగారు కొనడం ఇలాంటి రకరకాల మెథడ్ని మనమందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇంకొక చిన్న విషయం ఏమంటే ఇది ఒక రకమైన విషయం వచ్చిన డబ్బుని ఇలా చేయడం కానీ మనకు ఎప్పుడైతే ఆదాయం వస్తుందో మంచి శాలరీస్ వస్తున్నప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఒక లగ్జురియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నాం అంటే మనకు మన పరిస్థితులకు అనుగుణంగా మన ఇంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలాగో పుట్టడం పెరగడం జరిగింది ప్రతి ఇంట్లోనూ అందరికీ విలేజ్ అట్మాస్ఫియర్ ఉండింది చాలా వరకు వ్యవసాయ వ్యవసాయం పైనే మనమందరూ జీవించాల్సి వచ్చింది మనకంటికి కష్టాలు నష్టాలు కొంచెం బాగా తెలుసు ఎందుకంటే ఒక పంటలో డబ్బులు రాకపోవడం పంటలో రావడం అనేది కొన్ని రకాలుగా ఇబ్బందులు మనం చూస్తూ వస్తున్నాం కానీ ఇప్పుడు మనకున్న ఫైనాన్షియల్ కంఫర్టబిలిటీ నుంచి మన పిల్లలకి మనం మంచి ఆదాయం వచ్చే లోపల మనం ఏం చేస్తున్నామంటే కంఫర్టబిలిటీని వాళ్ళ లగ్జురియస్ లైఫ్ స్టైల్ని మనం తెలియకుండానే వాళ్ళకి నేర్పించేస్తున్నాం రేపు ఏమవుతుందంటే భవిష్యత్తులో ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లేదా టఫ్ టైం వచ్చినప్పుడు మనం మన ఖర్చులు తగ్గించుకోవాల్సి వచ్చినా లేదా మన లైఫ్ స్టైల్లో డిఫరెన్స్ వచ్చినా వాళ్ళు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి దానికి తగ్గట్ల ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది సో అలాంటి వాటిల్లో ప్రైమ్ ఇంపార్టెంట్ ఏమంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇది నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు నేను అంతకన్నా ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కడు వర్కింగ్ ఎంప్లాయీ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు లేదా మనం మినిమం చూడాల్సింది ఏదో ఒక సేవింగ్ పాలసీ అది ఎల్ఐసి కానీ ఐసీఐసీ కానీ ఇంకొకటో కానీ మనం పాలసీ సర్వీ పాలసీలు అనేవి చేసుకుంటూ ఉండాలి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏదైనా రిస్క్ యాప్ అని అయినప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బులు మన ఇంట్లో వాళ్ళకి మనం ఆల్రెడీ బాగా సంపాదించడమో లేదా మనం ఉన్న కంఫర్టబుల్ ఇన్కమ్తో ఇంట్లో వాళ్ళందరికీ కలిపి కొంచెం ఒక లగ్జురియస్ లైఫ్ స్టైల్ని ఇచ్చినామే అనుకోవాలి సడన్గా రేపు మనం రిస్క్ అనేది ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్లో నుంచి ఒకేసారి కిందకి పడిపోవడం జరుగుతుంది అది చాలా దూరదృష్టికరణం అందరికీ జరగకూడదు జరిగినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసుకునేదాన్ని ఖచ్చితంగా మనం అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ని కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి అంటే మన ఇన్కమ్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఉంది అంటే మినిమం టెన్ టైమ్స్ మినిమం టెన్ టైమ్స్ మనం టర్మ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే అంటే మనం లైఫ్ టైంలో సంపాదించే అమౌంట్ని మనం మినిమం రెడీ చేసి పెట్టాలి అంటే కనీసం పది సంవత్సరాల ఆదాయం డబ్బుల్ని మనం మన ఇంటి వాళ్ళకి లేదా మన మీద డిపెండెంట్స్కి ఇవ్వడం అనేది మినిమం బేసిక్ సో మీరు ఆల్రెడీ ఐదు లక్షలు సంపాదిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక యాభై లక్షలకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేయాలి చేస్తే మనకి ఏమైనా రిస్క్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఈ డబ్బు అనేది మన డిపెండెంట్స్కి యూజ్ అవ్వడం వాళ్ళ ఉన్న లైఫ్ స్టైల్ నుంచి భారీగా పడిపోకుండా వాళ్ళని ఒక అదే కన్సిస్టెన్సీతో అదే సేమ్ లెవెల్లో తీసుకోపోవడానికి ఖచ్చితంగా మన ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్లు చేయకుండా ఏం చేస్తాను మనం అందరూ రోజు ఏదో హాస్పిటల్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళిపోతాన్నాం అక్కడ వేలకు వేలు లక్షలకు లక్షలు డబ్బులు కట్టాల్సి వస్తుంది కట్టేస్తాను ఆస్తులు పోతాన్నాయి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుందంటే హాస్పిటల్కి వెళ్ళడము అనేది మన చేతుల్లో ఉంది తప్ప రావడం అనేది మన చేతుల్లో లేదు రెండోది ఇప్పుడు చిన్న చితక విషయాన్ని అంటే ఒక ముందు కాలంలో చేతి నాడి పట్టుకొని రోగ నిర్ధారణ జరిగి మనకేదో మందులు ఇచ్చేసే వాళ్ళు తగ్గిపోయేది అలాంటి పరిస్థితి నుంచి ఎక్స్రే చేస్తే కానీ స్కానింగ్లు చేస్తే కానీ మనకున్న ఇబ్బంది ఏమో తెలుసుకోలేని పరిస్థితికి ఇప్పుడున్న ఇబ్బందులు అలా ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక స్కానింగ్ అని ఒక ఎక్స్రే అని చేయమన్నప్పుడు కొంతవరకు మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఇవ్వడము చాలామందికి ఉపయోగపడుతుంది ఎక్కడైతే మనం కొంతమందికి ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉండి లేదు మనం ఆ జోన్లోనో ఆ రేంజ్లో ఇన్కమ్ లేనప్పుడు మనకు అలాంటి ఆరోగ్యశ్రీ లాంటివి మనకు అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ అనేది హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్లోకి మనం చేరాలి చాలా కంపెనీలు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి మనకు హాస్పిటలైజేషన్ అయినప్పుడు రూమ్ రూమ్ దగ్గర నుంచి మనం ఇంటికి వచ్చే వరకు జరిగే ఖర్చులన్నిటికీ వాళ్ళే మనకు పూర్తిగా ఫైనాన్షియల్గా అంటే మనం డబ్బులు ఏం కట్టకుండా జా హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఇంటికి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ని మన హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది కాబట్టి మనకు ఫైనాన్షియల్గా మనం ప్రతి సంవత్సరం ఒక మనిషికి నాలుగు నుంచి ఐదు వేల రూపాయల ప్రీమియం ఉంటుంది ఒక ఫ్యామిలీలో నలుగురు మంది ఉన్నారంటే దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు మనం మన మనం కూడా అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఇయర్లీ బడ్జెట్ త్రీ ల్యాక్సా ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అనే దాన్ని బట్టి మనం ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకైతే నాకు తెలిసి అందరికీ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్లు అనేవి ఉంటాయి వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్లు ఉండవు మనం ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ని మన మనం చేసుకోవాలి దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ వెరీ కంపల్సరీ ఇప్పుడు అందరికీ ఇప్పుడు రెండు రకాల ప్రాబ్లం ఉందండి ఒకటి కార్పొరేట్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి కంపెనీ తరఫు నుంచినే ఈ స్కీమ్ ఉండడం జరుగుతుంది లోయర్ లెవెల్ ఇన్కమ్ ఇన్కమ్ ఉండి మనం ఏ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి కవర్ అవుతుంది ఇంకొంతమంది మధ్యస్థంగా ఏమైపోతుంది అంటే మిడిల్ లెవెల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అని మనం కొంతమంది ఉన్నాం వీళ్ళకి ఏమవుతుంది ఏదో ఒక ఆదాయం వస్తూ దాని నుంచి ఈ మనం ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ లేకపోవడం అనేది ఖచ్చితంగా ఫైనాన్షియల్ బర్డన్ కాబట్టి మనం అందరూ ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం రెండు చెప్పినాము ఒకటి ఫస్ట్ది టర్మ్ ఇన్సూరెన్స్ మనం మనకు ఏదైనా రిస్క్ అయినప్పుడు మన ఫ్యామిలీకి ఉన్న లైఫ్ స్టైల్ని మనం ఏదైతే కన్స్ట్రక్ట్ చేసినామో ఆ లైఫ్ స్టైల్ని అలాగే కొనసాగించడం రెండోది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే మన హెల్త్ హెల్త్ని మనం ఏదో హాస్పిటలైజ్ అవ్వడం అంబులెన్స్ ఖర్చుల దగ్గర నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అవడం నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చేంతవరకు కావాల్సిన విషయాన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు చూసుకుంటాయి ఇవి అవగాహన లోపమో లేదా మనకు అవసరం లేకపోవడం వలన మనం చేయలేకపోయినాము ఎన్ని రోజులు ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఇందాక చెప్పింది ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు వస్తూ ఉన్నాయో ఆ డబ్బులు వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి పలు రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరో చెప్తా అంటారు మనకు మనకు వాళ్ళు పెద్ద వాళ్ళు చెప్పిన విషయాన్ని వచ్చిన డబ్బుల్ని మనకందరికీ ఒక ఈ మధ్య వాట్సాప్లోనూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు మనకు శాలరీ తాబేలు నడిచినంత స్పీడ్లో వస్తే మన ఖర్చులు కుందేలు పారిపోయేంత స్పీడ్లో ఉంటాయి అంటే అంత నిదానంగా వచ్చిన శాలరీ నెల రోజులకి వచ్చే శాలరీ రెండు నిమిషాలు అకౌంట్లో పడంగానే ఈఎంఐలని డెప్ట్స్ అవన్నీ ఇవన్నీ ఇంకోటి అనే లోపల పదిహేను ఇరవై నిమిషాల లోపలే మన అకౌంట్ ఖాళీ అవ్వడం మళ్ళా అమ్మో ఒకటో తారీఖు అనే పరిస్థితికి రావడం జరుగుతాం ఇది వచ్చినప్పుడే ఆ ఇన్కమ్ని మనం ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లలోనూ కొంచెం కొంచెం పెట్టగలిగితే కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా ఉంటాయి ఎవరు అడ్వైజ్ తీసుకోండి లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని చాలామంది ఉంటారు ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈజీగా ఆన్లైన్ ద్వారా కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు వీళ్ళని ఎవరో ఒకటి తీసుకొని ఎవరైనా రెఫరెన్స్ తీసుకోవడమో లేదా మీ ఓన్ అనాలసిస్తో కొంతవరకు మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు భవిష్యత్తు ఇలానే ఉంటుంది అని మనం అందరూ అనుకోవడంలో తప్పలేదు కానీ భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఉన్న స్థాయి నుంచి కిందకి పడిపోకుండా ఉండడానికి కావలసిన వీలైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి సో ఇప్పుడు నేను మూడు మూడు విషయాలు మాట్లాడినాను ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ రెండు హెల్త్ ఇన్సూరెన్స్ మూడు అది మనకు ఇన్కమ్ వచ్చినప్పుడే మనం వాటిని ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మన ఉన్న లైఫ్ స్టైల్ని మన పిల్లలకి ఇచ్చిన లైఫ్ స్టైల్ని మనం అలాగే ఉండేలాగా రే భవిష్యత్తులో వాళ్ళు మన మీద బాధపడాల్సిన పని లేకుండా మినిమం చేయగలిగితే బాగుంటుందని అందరూ ఇది గమనిస్తారని నేను ఈ సబ్జెక్ట్లో నాకు ఏదో కొద్ది తెలిసింది కాబట్టి ఎక్కడో విని మంచిది అనిపించింది దానికి నేను మీకు అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు దీంతో ఏదో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాకపోయినా ఇది నలుగురికి ఉపయోగపడే విషయం అని చెప్పడానికి ఒక ప్రయత్నమే తప్ప దయచేసి అందరూ మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళు ఈ విషయాన్ని గమనించుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం దయచేసి తప్పుగా భావించద్దండి మీ రవీంద్ర కుమార్ థ్యాంక్ యూ సో మచ్